హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఏంటి ఈరోజు గీతకి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? చాలామంది ఏంటంటే మేకప్ వీడియో చేయండి, 5 మినిట్స్లో అయిపోయి చేయండి, కాలేజ్కి ఆఫీస్కి, సో డైలీ వేర్ అనే సరే ఏదైనా సింపుల్ ప్రొడక్ట్ చెప్పండి అని అడుగుతున్నారు కదా. నేను ఇప్పటి వరకు ఎవ్వరూ ట్రై చేయని విధంగా కూడా నేను చెప్తాను. అంటే ఏంటంటే చిన్న చిన్న వాటితో కూడా మనం మేకప్ వేసుకోవచ్చు. ప్రొఫెషనల్స్ వేసుకున్నట్టు కాకపోయినా నా స్టైల్లో నేను ఎలా వేసుకుంటాను అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పటి వరకు మేకప్ ట్రై చేయలేదు అనే వాళ్ళు కూడా చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. 5 అంటే 5 నిమిషాలు అయిపోతుంది, ఫటాఫట్ అని చెప్పేస్తాను. అలాగే చాలా సింపుల్గా ఈజీగా మేకప్ అనేది వేసుకోవచ్చు, మీరు సూపర్గా కనపడతారు. బేసిక్స్ అయితే చెప్తాను, చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తాను. మీకు నిజంగా ఇది యూస్ఫుల్ వీడియో, బిగినర్స్కి అయినా లేదంటే బాగా మేకప్ తెలిసిన వాళ్ళకైనా చిన్న చిన్న టిప్స్ అనేది ఖచ్చితంగా కావాలి. కనుక వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్లో ఇప్పుడు మనకి సేల్ అయితే రన్ అవుతుంది కదా, సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఈ సింపుల్ మేకప్ని ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం రండి. మరి ఫస్ట్ మనం టోనర్తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను ఫ్లమ్ నుండి తీసుకున్నాను రైస్ వాటర్, నియాసినమైడ్ అనమాట. సో ఈ టోనర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా స్కిన్ కేర్ అనేది తీసుకోవాలి మేకప్ వేసుకునే ముందు అయితే. సో ఇలా కొద్దిగా చేతిలో వేసుకొని ఇలా స్కిన్కి అప్లై చేసుకోండి. కాటన్ ప్యాడ్ మీద వేసుకొని అప్లై చేసుకోవచ్చు, బట్ హరీ బరీ టైంలో అంత టైం ఉండదు కదా, సో మీరు ఇలా అప్లై చేసేసుకోండి నెక్కి ఫేస్కి. టోనర్ అప్లై చేసుకున్న తర్వాత ఇది స్కిన్ లోపలికి డ్రై అవ్వాలి. మనకి 1-2 మినిట్స్ అయితే పడుతుంది. ఓకే, సో ఇది కొంచెం డ్రై అవ్వాలి. సో ఇది కొద్దిగా డ్రై అయిపోయింది, టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్ అన్నాను కదా మీతో. నెక్స్ట్ వచ్చే వరకు నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఇది కూడా ఫ్లమ్ నుండి తీసుకున్నానండి. టోనర్ మాయిశ్చరైజర్ ఒకటే బ్రాండ్ ఉండేటట్లు చూసుకోండి. నేను చెప్పిన బ్రాండ్ కాకపోయినా మీరు టోనర్ మాయిశ్చరైజర్ అనేది ఒకటే బ్రాండ్ నుండి యూజ్ చేస్తే బాగుంటుంది. కొద్దిగా తీసుకొని నెక్కి ఫేస్కి డాట్స్లా పెట్టేసుకొని మీరు ఇలా స్కిన్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఇది చాలా బాగుందండి, స్కిన్ అనేది హైడ్రేటింగ్గా మాయిశ్చరైజింగ్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నేను ఏదైనా యూజ్ చేసిన తర్వాత రివ్యూ చెప్తాను, లేదనుకుంటే మీకు నచ్చిన మాయిశ్చరైజర్ కొని ఏదైనా యూజ్ చేయొచ్చు, నేను చెప్పిందే కాదు. ఓకే, మాయిశ్చరైజర్ కూడా నేను అప్లై చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ టాల్క్ ఆయుర్వేదకో కుంకుమాది సన్స్క్రీన్ యూజ్ చేస్తున్నాను, SPF 50 అనమాట. ఇది మాయిశ్చరైజింగ్ కూడా చేస్తుంది, బట్ నాదేంటంటే డ్రై స్కిన్ అండి. సో నేనైతే చూసారు కదా ఇంత యూజ్ చేశాను. సో ఇది నాది సెకండ్ అనమాట సన్స్క్రీన్ అనేది, చాలా బాగుంది. సో కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఎండాకాలం సన్స్క్రీన్ ఇంట్లో ఉన్న అప్లై చేసుకోవాలి, బయటికి వెళ్ళినా అప్లై చేసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు సన్స్క్రీన్ ఎందుకు అనుకుంటారు చాలామంది, ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి. సన్స్క్రీన్ కూడా ఇలా నెక్కి ఫేస్కి అప్లై చేసేసుకోండి. చెవులకు కూడా మనం అప్లై చేసుకోవాలి. మళ్ళీ చెవుల్ని స్కిప్ చేస్తే ఏంటంటే అక్కడ స్కిన్ నల్లగవుతుంది. సో నేనైతే ఇక్కడ వరకేనండి, మేకప్ కాబట్టి ఇంకా నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే అప్లై చేస్తున్నాను. సో నేను సన్స్క్రీన్ అప్లై చేసుకున్నాక ఎప్పుడైనా కాంపాక్ట్ అప్లై చేసుకుంటాను, బట్ ఇప్పుడు నేను మేకప్ చూపిస్తానని చెప్పాను కాబట్టి నేను చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ నేను ఈ ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తున్నాను, మెబ్లెన్ న్యూయార్క్ నుండి ఫిట్ మీ అనమాట. కొద్దిగా తీసుకుంటాను, ఎక్కువగా నేను అప్లై చేసుకోనండి, చాలా లైట్గా అప్లై చేసుకుంటాను. డాట్స్లా పెట్టేసుకొని ఫేస్కి నెక్కి కూడా డాట్స్లా పెట్టుకొని తర్వాత బ్యూటీ బ్లెండర్తో మీరు బ్లెండ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ చేతులనే వాడతాను బ్లెండర్ కంటే కూడా. కాకపోతే ఏంటంటే కొంతమంది ఈవెన్గా బ్లెండ్ చేయాలంటే బ్యూటీ బ్లెండర్ని తీసుకోవాలంటారు. సో మీరేం చేస్తారంటే నేను ఒక విషయం చెప్తాను, ముందుగా వాటర్లో తడిపేసి గట్టిగా పిండి పక్కన పెట్టండి. మీరు మేకప్ వేసుకునేటప్పుడు బ్లెండ్ చేయడానికి ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఇది ఒక టిప్ అన్నమాట, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా స్కిన్ పైన బ్లెండ్ చేసుకోండి.
సో ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇలా ఉంది. సో చూసరికి ఎంత న్యాచురల్గా ఉందో, ఏదో అప్లై చేసామన్న ఫీలింగ్ అస్సలు ఉండదు. కొద్దిగానే తీసుకొని అప్లై చేసుకోవాలి. సో ప్రైమర్ అనేది అప్లై చేసుకోవాలండి ఫౌండేషన్కి ముందు. ఏంటంటే నేను ఎక్కువ ప్రొడక్ట్స్ ఎందుకులే అని చెప్పేసి నేను స్కిప్ చేశాను. సో ఇన్ కేస్ మీకు ప్రైమర్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటే, బ్రాండ్ వచ్చేసి రేణి అన్నమాట, బాలీవుడ్ ఫిల్టర్. సో ఈ ప్రైమర్ని అయితే నేను తెప్పించాను. నెక్స్ట్ ఇది కూడా గ్లాసెస్లో ప్రీ మేకప్ ఆయిల్ అనమాట. ఇది కూడా చాలా బాగుందండి. కొద్దిగా స్కిన్ మీద అప్లై చేసుకొని తర్వాత ఫౌండేషన్ అప్లై చేసుకుంటే చాలా గ్లోగా కనపడతాం. ఏదైనా అకేషన్స్ ఉందన్నప్పుడు అయితే ట్రై చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఇప్పుడు సింపుల్ మేకప్ కదా, సో నేనైతే అప్లై చేయలేదు. ఇన్ కేస్ ఇప్పుడు అందరూ కూడా గ్లోయింగ్ మేకప్ కావాలి, గ్లో ఉండాలి ఫేస్ అనేసి ట్రై చేస్తున్నారు కదా, సో మీరు ట్రై చేయండి కావాలనుకుంటే. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో తర్వాత కన్సీలర్ అనేది యూజ్ చేయాలి. సో ఫాస్ట్గా అని చెప్పాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఇది వచ్చేసి మెబిలాన్ న్యూయార్క్ నుండి తీసుకున్నాను. ఫౌండేషన్, కన్సీలర్ రెండు కూడా ఒకటే బ్రాండ్ నుండి తీసుకున్నాను. సో నాకు కన్సీలర్ ఎక్కడంటే డార్క్ సర్కిల్స్ అన్నమాట కంపల్సరీ ఉంటాయి. ఇలా డార్క్స్లో పెట్టుకొని అవి చుట్టూ ఇక్కడ మౌత్ ఏరియాలో కూడా పెట్టుకొని బ్లెండ్ చేసుకోవడమే. సో ఇంకెక్కడ కన్సీలర్ అవసరం నాకైతే ఉండదు. కన్సీలర్ అప్లై చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ అప్లై చేసుకుందాం. ఫిట్ మీ నుండి కాంపాక్ట్ అన్నమాట. సో మీరేం టెన్షన్ పడొద్దు, నేనైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఖచ్చితంగా కాంపాక్ట్ అనేది అప్లై చేసుకోవాలండి. సో ఇది కూడా నేను సేమ్ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను. నేను ఎక్కువగా అదొక బ్రాండ్ యూజ్ చేస్తే మేకప్ అనేది సెట్ అవ్వదండి. చాలామంది ఏంటంటే ఫౌండేషన్ ఒక బ్రాండ్, ప్రైమర్ ఒక బ్రాండ్ యూజ్ చేస్తారు. అలా కాకుండా ఒకటే బ్రాండ్ యూజ్ చేయండి, బాగుంటుంది. సో కాంపాక్ట్ అప్లై చేసి మళ్ళీ చూపిస్తాను. కాంపాక్ట్ అనేది అప్లై చేసేసాను. ఇప్పుడు మనం ఐ మేకప్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి కాజల్ అనమాట. కాజల్ వచ్చేసి ఇది ఫ్లమ్ అండి. సో ఇంత చిన్నగా అయిపోయింది, ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇదే యూజ్ చేసి అయిపోయింది అనమాట. సో కాజల్ అప్లై చేస్తున్నాను. ఓకే, రెండో కన్ను కూడా అప్లై చేసుకొని చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చే వరకు కాజల్ అనమాట. సో కాజల్ వచ్చేసి నేను ఇక్కడ రెండు చూపిస్తున్నాను. సో రెండు ఏంటంటే ఒకటి డబుల్ షాట్ అనమాట, ఇంకొకటి సింగిలే. ఇది వచ్చేసి రేణి నుండి చూపిస్తున్నాను. ఇవి కూడా లింక్స్ ఇస్తాను. ఇది వచ్చేసి మనకి లైనర్ అలాగే కాజల్ అనమాట, 2-in-1 ఇది డబల్ షాట్. ఇది వచ్చేసి జస్ట్ లైనర్ అనమాట. లైనర్ అనేది ఇప్పుడు నేను ఇంకా అప్లై చేసేస్తాను. లైనర్ అనేది అప్లై చేసేసాను. సో నేను కొంచెం థిక్గానే అప్లై చేసుకుంటాను. మీరు కొంచెం కావాలనుకుంటే థిన్గా కూడా అప్లై చేసుకోవచ్చు. సో నా ఐస్ అనేవి పెద్దగా ఉంటాయి కాబట్టి నాకు ఇలా నచ్చుతుంది. నెక్స్ట్ నేను ఐబ్రోస్ అనేది ఫిల్ చేస్తాను. ఇక్కడ నేను లోరియల్ ప్యారిస్ నుండి ఐబ్రో కిట్ అని తెప్పించాను. ఇక్కడ మనకి రెండు అయితే ఉంటాయన్నమాట. సో చూడండి నేను ఎంత బాగా వాడానో. బ్రౌను ఇది కొంచెం మనకి లైట్ ఉంటుంది అన్నమాట. ఇది డార్క్, ఇది లైట్. ఒకటేమో మనకి జెల్లా ఉంటుంది, ఇంకోటి ఏంటంటే పౌడర్లా ఉంటుంది అన్నమాట. సో నేను ఐబ్రోస్ కూడా ఫాస్ట్గా ఫిల్ చేసేస్తాను. ఇక్కడ మనకి చిన్న బ్రష్ కూడా ఇస్తారు, ఇక్కడ ఇలా మనం కోమింగ్ చేసుకోవడానికి అన్నమాట. నా ఐబ్రోస్ కొంచెం బ్రాడ్గానే ఉంటాయండి. సో చాలామంది అడుగుతుంటారు మీరు పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకున్నారని చెప్పేసి. నేను అలాంటివి ఏం చేయించుకోలేదండి, నా ఐబ్రోస్ బ్రాడ్గానే ఉంటాయి. సో నైట్ టైం నేను క్యాస్టాయిల్ అప్లై చేస్తాను. ఒకవేళ మీకు పల్చగా ఉంటాయి ఐబ్రోస్, నైట్ పడుకునే ముందు విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ క్యాస్టాయిల్ కానీ అప్లై చేసుకోండి. సో చాలా ఒత్తుగా పెరుగుతాయి ఐబ్రోస్ అనేవి. సో ఐబ్రోస్ అయితే ఫిల్ చేసేస్తాను. ఇక్కడ ఐబ్రోస్ అయితే ఫిల్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వరకు మెబిలాన్ న్యూయార్క్ నుండి మస్కారా. సో ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది. మన ఐ ల్యాషెస్ అనేవి వాల్యూమ్గా కనపడితేనే మన ఐ మేకప్ అనేది కంప్లీట్ అవుతుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. సో నాకైతే పొడవుగా ఉంటాయి ఐ ల్యాషెస్ అనేవి. సో కొంచెం హైలైట్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి నేను యాడ్ చేశాను. సో మీరు కావాలనుకుంటే ఇది మీరు స్కిప్ చేయొచ్చు. కాలేజ్కి ఇన్ని ప్రొడక్ట్స్ అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో బేసిక్స్ అయితే చెప్తున్నానండి. సో తర్వాత లిప్ బామ్ అనమాట. లిప్ బామ్ వచ్చేసి లెనీస్,
నెక్స్ట్ వచ్చేవరకు నేను ప్లమ్ నుండి కూడా యూస్ చేస్తాను. ఈ రెండు మీకు ఏది బాగుంటుంది అనుకుంటే అది తెప్పించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, బాగా డ్రై లిప్స్ అనుకుంటే లెనీస్కి వెళ్ళిపోండి, పర్లేదు ఒక మాదిరిగా మా లిప్స్ అనేవి హైడ్రేటింగ్గా ఉంటాయి అనుకుంటే ప్లమ్ అనేది యూస్ చేయండి. సో నాది డ్రై స్కిన్, నా లిప్స్ కూడా చాలా డ్రై అయిపోతాయి. లిప్ బామ్ లేదా నేను అసలు బ్రతకలేనండి. ఎలాంటి సీజన్ అయినా సరే లిప్ బామ్ నేను డైలీ 2-3 టైమ్స్ అనేది అప్లై చేస్తూ ఉంటాను. నేను లెనీజే యూస్ చేస్తాను, సో చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా మనం అప్లై చేసుకోవాల్సింది లిప్స్టిక్. లిప్స్టిక్ అయితే నేను మీకు ఒక మంచి టిప్ చెప్తాను. ఏంటి అని అంటే, సిస్ బ్యూటీ వాళ్ళకి ఒక బాక్స్ తెప్పించుకున్నారంటే ఇందులో చాలా అయితే ఉంటాయి. సో మీకు లైనర్ కింద, లిప్స్టిక్స్ కింద అయితే యూజ్ అవుతాయి. సో ఇది చాలా బాగుంటుంది, ఇది బడ్జెట్లోనే ఉంటుందండి. సో ఒకసారి చెక్ చేసేయండి. నేను దీని మీదే ఇంకొక పింక్ కలర్ అనేది అప్లై చేస్తాను. ఒకటి లైట్, ఒకటి డార్క్ అన్నమాట. కొంచెం లోపలికి కూడా ఇలా అప్లై చేసుకోండి, ఎందుకంటే మాట్లాడినప్పుడు అక్కడ ఏదో అప్లై చేయనట్టు కనపడుతూ ఉంటుంది కొంతమందికి. ఈ మిస్టేక్ చేయొద్దు. లిప్స్టిక్ అప్లై చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి లిప్ టింట్, ఇక్కడ ఇది వచ్చేసి ఏదో బ్రాండ్ అండి. సో బ్రాండ్ నేమ్ లేదు ఇక్కడ, లిప్ చీక్ టింట్ అని ఉంది. సో నేను చెక్ చేస్తాను. ఇది వచ్చేసి కలర్ క్యూన్ ఉండి అనమాట, ఇది ఒక కలర్ తెప్పించాను. కొంచెం ఇది డార్క్, ఇది కొంచెం లైట్ అనమాట. సో ఇవన్నీ కూడా లిక్విడ్ అనమాట. సో ఇలా ఉంటుంది, చాలా బాగుంది. అంటే దీన్ని మనం చీక్స్కి కూడా యూస్ చేయొచ్చు, అలాగే లిప్స్కి కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఐలిడ్కి కూడా యూస్ చేయొచ్చు అని చెప్పారు. జస్ట్ కొద్దిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది కదా. సో ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకోవాలి. భలే ఉన్నాను. బ్లెండ్ చేయడం అయితే చాలా ఈజీ అండి. సో చూసారు కదా ఎంత గ్లోగా వెలిగిపోతుందో ఫేస్ అయితే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చే వరకు హైలైటర్ యూస్ చేయాలి. సో ఇక్కడ నేను చూపిస్తాను, లాక్మీ నుండి ఇది చాలా బాగుంది ఈ హైలైటర్ అయితే. ఇది మాయిశ్చరైజర్ కింద కూడా యూజ్ అవుతుందని చెప్పారు, బట్ చాలా అంటే చాలా బాగుంది. నేను రివ్యూ ఇస్తానని చెప్పాను లాస్ట్ టైం హాల్లో, కొద్దిగా నోస్ దగ్గర జా ఏరియాలో అలాగే ఫోర్హెడ్ పైన. సో మీరు ఎక్కడైతే హైలైట్ చేయాలనుకుంటున్నారో అక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో నేను కొంచెం చిక్స్ కూడా అప్లై చేస్తాను, కొంచెం షైన్ అవుతాయి కదా. సో అందుకు అప్లై చేస్తున్నాను కొద్దిగా. అప్లై చేసిన తర్వాత చూడొచ్చు ఎంత బాగా షైన్ అవుతుంది. ఇది వచ్చేసి లాక్మీ అండి. సో చాలా బాగుంది ఇది, మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఓకే, ఇంకా ఫైనల్ అండి, అయిపోయింది. సింధూర్ అనేది నేను పెట్టుకుంటాను, చాలామంది పెట్టుకోకపోవచ్చు. సో ఇక్కడ నేను వాడే సింధూర్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఫేసెస్ కెనడా అండి, ఇదైతే చాలా బాగుంటుంది. ఓకే, సింధూర్ పెట్టేసుకున్నాను. ఇంకా హెయిర్ స్టైల్ వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూపిస్తాను, చూసేయండి. ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను, కంప్లీట్ అయిపోయింది. సో ఇలా సింపుల్గా హెయిర్ స్టైల్ కూడా వేసేసుకున్నాను, ఎక్కువ హడావుడి లేకుండా. కాలేజ్కి వెళ్ళేటప్పుడు మనకి ఎక్కువ ట్విస్టింగ్ ఉన్న హెయిర్ స్టైల్స్ అవి ఇవి కొంచెం టైంలో మనకి అవ్వదు కదా. ఇదేంటంటే జస్ట్ క్లచర్ పెట్టుకుంటే అయిపోతుంది హెయిర్ స్టైల్ అయితే. సో ఇలా వేసేసుకున్నాను, నా హెయిర్కి ఇది సెట్ అవుతుంది కూడా. సో ఎలా ఉంది నా మేకప్ లుక్ అనేది, న్యాచురల్గా ఉంది, స్కిన్ అయితే చాలా గ్లోగా కనపడుతుంది, ఏదో అప్లై చేసామన్న ఫీలింగ్ అయితే ఉండదు. మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా మేకప్ ఎలా అనిపించింది, న్యాచురల్గా ఉందా ఆర్టిఫిషియల్గా ఉందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా సెట్ అయింది కూడా. సో మీరు కూడా ఇలా చిన్న చిన్న ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేసి హ్యాపీగా ఇంట్లోనే వేసుకోవచ్చు. ఏదైనా పెద్ద ఫంక్షన్స్ కూడా ఇది సెట్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అనేది అప్లై చేసుకొని మిగిలిన స్కిప్ చేయొచ్చు. నేను ముందే చెప్పాను బేసిక్స్ అయితే యూజ్ చేయాలి, కాంపాక్ట్, ఫౌండేషను, లైనరు, మస్కారా. సో లిప్ టింట్ అనేది యూజ్ చేయండి, బాగుంటుంది. ఇలా 4-5 ప్రొడక్ట్స్తో కూడా మీరు వేసుకోవచ్చు. స్కిన్ కేర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, సిటిఎం అనమాట, టోనరు, మాయిశ్చరైజరు, అలాగే లిప్ బామ్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలి. సో ఇవ్వండి,
ఈ టిప్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మేకప్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కింద మై హెల్త్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ నుండి కూడా మీరు హ్యాపీగా బై చేయొచ్చు. వీడియోని వస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం, హాల్ వీడియోస్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.